నమస్తే అండి. ఏం పేరు అన్న? నా పేరు బసలింగం అండి. అన్న, ఇక్కడ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపెవరిది? మూడు ప్రధాన పార్టీల నుంచి కూడా బలమైన అభ్యర్థులు నిలబడుతున్నారు, బలమైన పోటీ అయితే ఇక్కడ ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఫైనల్ గా గెలుపోవరదని మీరు భావిస్తున్నారు? వాస్తవమే, మూడు పార్టీల నుంచి అభ్యర్థులు ఉన్నారు. అందులో బూర నరసయ్య గౌడ్ గారు గతంలో ఎంపీగా చేశారు, వారికి చాలా అనుభవం ఉంది. వారు కూడా సెంట్రల్లో అప్పుడు టీఆర్ఎస్ నుంచి ఉన్నప్పటికీ సెంట్రల్లో మోడీ గవర్నమెంట్తోని వారు చాలా శ్రమ తీసుకొని దాదాపు ఒక 9,000 కోట్ల రూపాయల పనులు చేయించారు. ఉదాహరణకు ఎయిమ్స్ హాస్పిటలే కానీ, రోడ్స్ కానీ, కళాశాలనే కానీ, ఇటువంటి చాలా పనులు అతను చేశారు. అది ఒక పేరు ఉన్నది, వారు చేయగలుగుతారనే ఒక నమ్మకం కూడా ఉన్నది. సరే, ఇక్కడ ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ భువనగిరి అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఉంది కాబట్టి తెలంగాణలో, అందులో ఇక్కడ భువనగిరిలో ప్రత్యేకంగా చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కదా. వాస్తవానికి ఆలోచిస్తే గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎన్నికలకు చాలా విరుద్ధము. ఇది కేంద్రానికి సంబంధించిన ఎన్నికలు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు, వారు ఈ దేశంలో ఎన్నో పథకాలు ఉచిత బియ్యం కానించి, కరోనా వ్యాక్సిన్ ఫ్రీ ఇవ్వడం కానీ, చాలామంది కుల వృత్తుల వాళ్ళకి 18 రకాల కుల వృత్తుల వారికి అతను విశ్వకర్మ యోజన అనే ఒక పథకం తెచ్చింది. వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకు గ్రాంట్ ఇచ్చి, మళ్ళీ లోన్లు ఇచ్చి డెవలప్మెంట్ కావడానికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా మా చేనేత వర్గానికి కూడా 10% పేమెంట్ చేస్తే 90% సబ్సిడీ. చేనేత మొగ్గాలు కానీ, ఆసు యంత్రాలు కానీ, మరి లైటింగ్, సోలార్ లైటింగ్ కానీ, అదే చాలా పథకాలు మా చేనేత వారికి కూడా ఉన్నాయి. చేనేత కార్మికులకు ప్రత్యేకమైన 15% యారన్ సబ్సిడీ ఇస్తుంది సెంట్రల్. సరే, ఇప్పుడు మరి ఇక్కడ బోర నరసయ్యగౌడ్ గారికి గెలిస్తే మీ చేనేత కార్మికులకి ఇవి చేస్తాం అవి చేస్తాం అనే ఏమైనా హామీలు ఇవ్వడం జరిగిందా? ఒకవేళ బోర నరసయ్యగౌడ్ గారికి గెలిస్తే ఇక్కడ భువనగిరిలో మీకు ఉపాధి కలిగే అవకాశాలు ఏమైనా ఉండబోతున్నాయా? తప్పకుండా ఉంటాయండి. బోర నరసయ్య గౌడ్ గారు వెనుకబడిన వర్గాల కోసం పనిచేయాలనే సంకల్పం వారికి ఉన్నది. వారు మా చేనేత వర్గానికి కానీ, వెనుకబడిన తరగతి వర్గానికి కానీ ఆయన సాయశక్తిలా కృషి చేస్తామని చెప్పారు. కేంద్రం నుంచి అతను గెలిపించినట్లయితే కేంద్రం నుంచి రావాల్సిన ఇంకా స్కీములు, ఇంకా ప్రతిపాదనలు కూడా, ఇంకేమైతే బాగుంటుంది అనేది కూడా అతను తీసుకుంటున్నారు. వారు తప్పకుండా చేయగలుగుతారనే విశ్వాసం ఉంది. ఇప్పుడు ప్రజలు కూడా ఏమంటున్నారంటే, ఇక్కడ ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలనేది ప్రజల్లో చైతన్యం వచ్చింది. సరే, మీరన్నట్లే ఇప్పుడు ఇక్కడ బోర నరసయ్యగౌడ్ గారు కానీ, లేకుంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మహా అయితే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని చూసి ఇక్కడ ఓట్లు పడతాయి కానీ బీజేపీ అభ్యర్థులకి అసలు ఓట్లు పడవు. ఇక్కడ ప్రత్యేకంగా భువనగిరిలో చూసుకున్నట్లయితే భువనగిరిలో బోర నరసయ్యగౌడ్ గారు బీసీ అభ్యర్థి కాబట్టి కొన్ని బీసీ ఓట్లు పడితే, కొన్ని నరేంద్ర మోడీ గారిని చూసి ఓట్లు పడతాయిలే కానీ, అన్నో ఇన్నో ఓట్లు అయితే పడతాయిలే కానీ గెలుపు అయితే సాధ్యం కాదని చెప్పి అంటున్నారు కదా. గెలుపు సాధ్యం అవుతుందని చెప్పి ప్రజలు కోరుకుంటారు. మేము ఎందుకంటే చాలా గ్రామాలు తిరుగుతున్నాము. తిరిగినప్పుడు సామాన్య ప్రజలు, నేను ఒక బుట్టలు అల్లుకునే ఇంట్లో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మోడీకి ఓడేస్తామన్నారు. బుట్టలు అల్లుకున్నారంటే సామాన్య మనుషులు. అలాంటి వాళ్ళు కూడా ఏమంటారంటే, కేంద్రంలో మోడీ మళ్ళీ రావాలి, ఆయన చాలా మంచిగా ఉన్నాడు, దేశంలో మంచి పనులు చేస్తున్నాడు, ప్రపంచానికి గుర్తింపు తెచ్చిండు. అదేవిధంగా ఇక్కడ లోకల్లో బూర నరసయ్యగౌడ్ గారిని చూసుకుంటే అతను చాలా మంచి వ్యక్తి, ఎలాంటి అవినీతి లేదు, అక్రమాలు లేవు. ఆయన పార్టీలో ఉండి ఇక్కడ ప్రజాసేవ చేసుకుంటూ ఆయన సొంత ఆస్తులు కొన్ని అమ్ముకొని చేస్తున్నాడు. ఎలాంటి కరప్షన్స్ లేవు, అతని మీద ఎలాంటి అవినీతి మచ్చ లేదు. కాబట్టి చాలామంది బీసీ వర్గానికి చెందినవాడు, బీసీలు అందరూ బూర నరసయ్య ఓటేస్తారు. మిగతా వర్గాలలో కూడా అతనికి ఓట్లు పడతాయి. అతను తప్పకుండా గెలుస్తానంటే ధీమా మాకు ఉన్నది.